ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా దేశం గూండాగిరి చేస్తోంది అంటే అది చైనా ఒక్కటే చాలా దేశాలకు తమ పక్క దేశాలతో సరిహద్దు సమస్యలుంటాయి కానీ ఏకపక్షంగా ప్రకటనలు చేయడం బెదిరించటం మాత్రం చైనానే చేస్తూ ఉంటుంది ఓవైపు ఇండియాతో కయం పెట్టుకునే డ్రాగన్ మరోవైపు టిబెట్ ను ఎప్పటి నుంచో అక్రమంగా ఆక్రమించుకుని కూర్చుంది టిబెటియన్ల మత గురువు పాలకుడు అయిన దలైలామాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడం కూడా చైనాకు అనుక్షణం కోపం తెప్పిస్తూనే ఉంటుంది ఇక చైనా తైవాన్ తో వియత్నాం తో జపాన్ తో పెట్టుకునే పంచాయతీలు కూడా అన్ని కావు ఇవే కాక ఈ మధ్య వేగంగా అభివృద్ది చెందుతూ ఉండటంతో అగ్రరాజ్యం అమెరికాతో కూడా కుస్తీకి రెడీ అయిపోతోంది చైనా శత్రువులుగా భావించే అతి కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటి మనతో యుద్దం చేసి తీవ్ర నష్టం కూడా కలిగించింది కొంత భూభాగం ఆక్రమించుకుంది ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు నాటి నెహ్రూ ఇండియాకి ఇప్పటి మోదీ ఇండియాకి చాలా తేడా ఉంది ఈ సత్యం బీజింగ్ కి కూడా బోధపట్టం లేదో లేదంటే కావాలని కవ్విస్తోందో లో ప్రస్తుతం భారత్ చైనా దళాలు ముఖాముఖి నిలబడి ఉన్నాయి అందుకు కారణం చైనా దురాక్రమణ సిద్ధాంతమే చాలా చిన్న దేశమైన ను ఈసారి బెదిరించే పనిలో పడింది మైటీ డ్రాగన్ ఈ దేశంతో చైనాకు ఉన్న సరిహద్దు ప్రాంతంలోని వివాదాస్పద స్థలంలో రోడ్డు వేయటానికి ప్రయత్నించింది డోక్లామ్ గా పిలువబడే ఆ చోట చైనా గాని భూటాన్ గాని ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేయకూడదని అగ్రిమెంట్ ఉంది అయినా దాన్ని పట్టించుకోకుండా రోడ్డు సిద్ధమైంది అలా చేస్తే చైనా భూటాన్ టిబెట్ బంగ్లాదేశ్ లను కలిపే రోడ్ వే ప్రాజెక్ట్ చైనాకి తేలికవుతుంది ఈ ఉద్దేశంతో బలవంతంగా భూటాన్ భూభాగంలోకి చొరబడి పనులు మొదలుపెట్టింది భూటాన్ పై బల ప్రయోగానికి దిగిన చైనాకు ఇండియన్ ఆర్మీ అండగా నిలిచింది భూటాన్ కు సైనిక సహాయం అందించటం ఆ దేశంతో మనకున్న అగ్రిమెంట్ లో ఒకటి అందుకే భూటాన్ కు అండగా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది ఇప్పుడు ఇదే చైనాకు మంట పుట్టిస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి రోజులు భారత్ గుర్తుంచుకోవాలని చైనా కమ్యూనిస్టు పాలకులు హెచ్చరిస్తున్నారు కానీ అప్పటికి ఇప్పటికీ ఎంతో ఎదిగిన ఇండియా చైనా ఊహించినంత ఈజీగా బెదిరిపోదు ఈ విషయం బీజింగ్ కి కూడా తెలుసు అయినా రోజు రోజుకు అమెరికాకు దగ్గరవుతున్న ఇండియా ఆసియాలో చైనాకు తాళలేని పోటీ ఇస్తోంది ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఇలా పదే పదే కయ్యానికి కాలుదూతూ ఉంటుంది పైకి బుద్ధి అన్నట్లు భీకరంగా మాట్లాడుతున్న చైనాకు ఇప్పటికిప్పుడు భారత్తో యుద్ధం చేసే ఉద్దేశం లేదు అందుకు తగ్గ పరిస్థితులు కూడా లేవు ఇండియాలోని మార్కెట్ చైనాకు చాలా అవసరం అది పోతే యుద్ధం వల్ల నష్టం కన్నా ఎక్కువ నష్టం తప్పదు కాబట్టి డ్రాగన్ సిక్కింలో అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ ఇక్కడ చేసేవన్నీ ఉత్తుత్తి హంగామాలే అని భావించాల్సి ఉంటుంది అయినప్పటికీ చైనా పాక్ లాంటి బలహీన దేశం కాదు కాబట్టి ఇండియన్ ఆర్మీ అలర్ట్ గా ఉండటం ఎంతో అవసరం Редактор субтитров А.Семкин Корректор А.Егорова